మరొక కీలకమైన అంశం సెప్టెంబర్ 17 కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యుద్ధం ప్రారంభమైంది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఖచ్చితంగా జరపాల్సిందే అంటోంది బీజేపీ వామపక్షాలు ఈ విషయంలో కొంత సానుకూల వైఖరిని అవలంబిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి మరోవైపు అది విమోచన విలీనమ తర్వాత తేలుద్దాం మొత్తం మీద ఏదో ఒక రకమైనటువంటి వేడుక మాత్రం చేసుకోండి అని నిన్న కొంత సానుకూలమైనటువంటి వైఖరి కేసీఆర్ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీధర్ రెడ్డి గారు మీతోటే ప్రారంభిస్తాను మొత్తం మీద బీజేపీ ఈ అంశాన్ని ముందుకు తీసుకురావటం వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎట్లా చూడాలంటారు మరి 1948 మరి భారత యొక్క హైదరాబాద్ సంస్థానానికి ఇక్కడ స్వాతంత్రం వచ్చింది మరి దేశవ్యాప్తంగా కూడా 15 ఆగస్టు 1947 వస్తే జూనాగఢ్ హైదరాబాద్ సంస్థానం కశ్మీర్ ఏదైతే ఉందో దీనికి తర్వాత భారత రాజ్యాంగంలో విలీనమైంది మరి ఈ మధ్యలో కశ్మీర్కి సంబంధించిన అంశం 370 ఆర్టికల్లో ఎత్తేసినప్పుడు దీని మీద చర్చ జరిగింది ఏదైతే అక్టోబర్ 26, 1947లోనే మరి భారత రాజ్యాంగంలో విలీనమైనటువంటి కశ్మీర్ విషయంలోనే ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు ఉన్నాయి ఎన్ని 370 ద్వారా అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మొన్నటి మన యొక్క పార్లమెంటు ద్వారా మనం ఆ చర్చల్లో చూసాం అయితే హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ సంస్థానం అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న 33 జిల్లాలు కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు కలిపి ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా మరి ఈ యొక్క నిజాం యొక్క పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ రోజు ఏదైతే ఇండియా యాక్ట్ పేరు మీద భారతదేశంగా కశ్మీర్ యొక్క పాకిస్తాన్గా విభజన చెందేటప్పుడు ఈ యొక్క సంస్థానాల్లో మరి 3 సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం కూడా మరి ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి ఇది ఒక పాకిస్తాన్కి అనుబంధంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు ఉస్మాన్ అలీఖాను వారు ఆ రోజు ఆలోచన చేశారు అయితే ముఖ్యంగా ఏంటంటే 47 నుంచి మరి విముక్తి జరిగే వరకు 1947 సెప్టెంబర్ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అనేది అనేక రకాలైనటువంటి కాసిం రజ్వీ ఏదైతే నిజాం యొక్క నవాబు యొక్క ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉందో కాసిం రజ్వీ యొక్క నేతృత్వంలో అనేక యొక్క దాడులు జరిగాయి అనేక మానభంగాలు జరిగాయి అనేక మందిని కాల్చి చంపినటువంటి సంఘటనలు చరిత్రలో కలిసి ఉన్నాయి అందుకోసం ఈ 17 సెప్టెంబర్ అంటే ఈ ప్రాంతానికి ఏదైతే స్వతంత్రం వచ్చిందో దీన్ని తెలంగాణ ప్రాంతంలో విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు కాదు 1998 నుంచి విద్యాసాగర్ రావు గారు ఈ మధ్యలోనే గవర్నర్ గారు రిటైర్ అయినటువంటి విద్యాసాగర్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వచ్చాం సో ఉద్యమ సమయంలో కూడా దీన్ని మనం మల్లిదేశ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా అన్ని పార్టీలు కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా కేసీఆర్ గారు వారు మాట్లాడినటువంటి మాటలు మన అందరూ కూడా తెలుసు ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు స్వతంత్ర సమరయోధులు మరి అలాంటి రోషయ్య గారు మీరు ఎందుకు జరపట్లేదు అని చెప్పేసి మాట్లాడినారు కేసీఆర్ గారు ఆ రోజు నుండి ప్రభుత్వాన్ని పడగొట్టి తెలంగాణ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పారు ఈ యొక్క తెలంగాణ స్వతంత్ర దినోత్సవం ఇది తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి సంబంధించి మాట్లాడినట్టు ముఖ్యమంత్రి సుధాకర్ గారు తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తొచ్చేది కమ్యూనిస్టులు అసలు కమ్యూనిస్టులు ఈ విషయంలో ఏ వైఖరి అవలంబిస్తున్నారు ఒకవైపు దీన్ని విలీనంగా చూడాలా లేదంటే విద్రోహంగా చూడాలనే వాదన కూడా ఉంది మరోవైపు అసలు ఆపరేషన్ పోలో జరిగిందే మమ్మల్ని తొక్కేయటానికి అనే వాదన మీరు వినిపిస్తూ ఉంటారు మొత్తం మీద అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు భూమి కోసం భుక్తి కోసం బానిస సంఖ్యల విముక్తి కోసం మట్టి మనుషులు సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం అది అదేదో ఊరికినే జరిగింది కాదు దాదాపు 7-8 సంవత్సరాల పాటు అంతకుముందు దాంట్లో 4 దశలు ఉంటాయి ఒకటి 30-35 ప్రాంతంలో తర్వాత నిజాం స్వతంత్రం రాకముందు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన పోరాటం దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకి చర్చ వచ్చేది 17 విలీనమా విద్రోహమా విమోచనమా అనే ఇక్కడ విలీనమే జరిగిందనేది మేము ప్రధానంగా చెప్తాను వచ్చాం ఎందుకంటే ఇదేమి ఊరికిన ఆషామాషికి జరిగింది కాదు అందరూ క్లైమ్ చేసినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఆపరేషన్ పోలో జరిపి 3 రోజుల్లో జరిగింది కాదు అంతకుముందు వేలాది మంది ఆ రోజు బలిదానం ఇవ్వడం జరిగింది దీనికోసం నిజాంకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దాదాపు సంవత్సరం పాటు అంటే దాంట్లో 17 ఆగస్టు నాడు ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో అప్పుడైతే విలీనం కాలేదు ఆ తర్వాత సెప్టెంబర్ 11వ తారీఖు నాడు రావినాయన్ రెడ్డి బద్దమెల్లారెడ్డి రాజబోధర్ గౌర్ దేవులపల్లి వెంకటేశ్వరరావు వీరందరూ కలిసి సాయుధ పోరాటాన్ని పిలిపించారు మన భారతదేశంలో విలీనం కావాల్సిందే అని చెప్పని ఆ తర్వాత జరిగిన పోరాటంలో ఒకటి ప్రధానమైన అంశం ఒకటి ఉన్నది అక్కడ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్
సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశాడు. అది 1947 నవంబర్ 28 నాడు చేశాడు. స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేసేప్పుడు కేవీ మున్షిని పెట్టారు అక్కడ, ప్రధానికి పెట్టి. అక్కడ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేసింది ఏమిటి, 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పి, అలాగే దాంట్లో మీకే అధికారం ఉంటుందని చెప్పి, తర్వాత మిగతా వాటి రెండు ఒక మంత్రి మండలి కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో కాంగ్రెస్ కూడా పార్టిసిపేట్ చేశారు. రాజప్రముఖ్ ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17 తర్వాత రాజప్రముఖ్ మళ్ళీ ఇచ్చారు. ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి. అంతకుముందు జరుగుతున్నదంతా పోరాటం మట్టి మనుషులతోటి, అక్కడ ఉన్న రైతాంగ సాయుధ పోరాటం, బ్రహ్మాండమైన ఉద్యమం జరుగుతుంది. దాదాపు 4,000 గ్రామాలు విముక్తం చేయబడ్డాయి. అటు వరంగల్, ఇటు కరీంనగర్, ఇటు నల్గొండ దగ్గర వచ్చేటికి దాదాపు హైదరాబాద్ ముట్టడి జరుగుతూ ఉంది. హైదరాబాద్ జాగీర్ మొత్తం నవాబ్దే అప్పుడు ఉన్నది. మొత్తం దాదాపు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కంగారులోనే ఈ సెటిల్మెంట్, అంతర్గత సెటిల్మెంట్ జరిగింది ఇక్కడ. ఆ తర్వాతనే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పే సర్దార్ వల్లభాయ్ పటేల్ రిలీజ్ చేశారు 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 అంటుంటే, దెన్ వాట్ దే ఆర్ డూయింగ్ సిన్స్ 1947 15th ఆగస్ట్ నుంచి దాదాపు 1 సంవత్సరం 3 నెలల పాటు ఏం చేస్తా కూర్చున్నారు? అగ్రిమెంట్ చేసుకుంటూ లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది ఓ నిజమా కాదా, స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ జరిగింది నిజమా కాదా, రాసి ఉన్నాయి అన్నీ. నేనేమి చెప్పాల్సిందేం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటూ వచ్చారు, చేసిన దాన్ని అది అక్కడ చేసి లోపాయి గారి ఒప్పందంతో, ఎందుకంటే కమ్యూనిస్టులు వశం అయిపోతుంది, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేస్తారేమన్న భయంతో చేసిన దాన్ని. దాంట్లో మీరు ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ నిజాంతోటి లోపాయి గారి ఒప్పందం ఆపరేషన్ పోలో జరిగినప్పుడు వచ్చినప్పుడు ఒక్కటి కూడా ఒక్కరు కూడా చనిపోలేదు. ఇక్కడ ఒక పోరాటం జరగలేదు, ఏం జరగదు, జస్ట్ అగ్రిమెంట్ అడ్జస్ట్మెంట్. దాని తర్వాత రాజప్రముఖ్గా ఇచ్చారు ఆయనకి. అయితే అదే సందర్భంలో ఆపరేషన్ పోలో తీవ్రతను చూసి నిజాం సరెండర్ అయ్యారనే వాదనని మీరు, ఎక్కడ సరెండర్? ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ మనం మర్చిపోతే ఎలా? స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ ఈస్ దేర్ విత్ 1947. సర్దార్ వల్లభాయ్ పటేలే కూర్చున్నాడు అక్కడ, కూర్చుంది 28 నాడు. ఇట్స్ వెరీ క్లియర్ ఆ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్. దాన్ని దాచిపెట్టేసేసి మేము చేసేసాము, ఆపరేషన్ పోలో చేసి మొత్తం ఆక్యుపై చేశాము. అరే అక్కడ తిరుగుబాటు జరగాలి కదా, ఎక్కడ జరిగింది? జస్ట్ ఇట్స్ అడ్జస్ట్మెంట్. సుధాకర్ గారు, దాని తర్వాత రాజప్రముఖ్ ఇచ్చారు, నేను చెప్తాను చూడండి. తర్వాత రాజప్రముఖ్ ఇచ్చారు, అక్కడ దాడి చేసి కనుక తీసుకుంటే కనుక దాన్ని లొంగిపోతే కనుక ఆయన భవనాలను ఎందుకు ఇచ్చారు? ఆయన ప్రాపర్టీస్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? రాజప్రముఖ్ ఎందుకు చేశారు? నెలకు 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ దాచిపెట్టేసేసి ఆపరేషన్ పోలో చేసేసి మేము ఆక్యుపై చేశాం కాదు. అక్కడ రెండు పద్ధతులు, ఒకటి నిజాం తోటి లోపాయికారి ఒప్పందం చేసుకుని ఆయన తీసుకోవడం, ఒకటి కమ్యూనిస్టులను అణచడానికి ఒకటి ఇక్కడికి వచ్చింది. దట్ ఈస్ అన్ సెకండ్ పార్ట్. దట్ హౌ ఇట్ కంటిన్యూడ్ అనేది అది ఇంకొక పార్ట్. బట్ ఇక్కడ మాత్రం సెప్టెంబర్ 17th నాడు ఆపరేషన్ పోలో జరిపిన దానికి అంతకుముందు జరిగిన సాయుధ పోరాటమే సాక్ష్యం. వేలాది మంది చనిపోయారు అక్కడ జరిగిపోయింది. రెహమాన్, ఈ అంశంపై మీరు ఒక డిఫరెంట్ వెర్షన్ అనుకుంటా, అసలు ఏం భావిస్తున్నారు మీరు? ఇంతకుముందు మిత్రుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టు ఆ వాదనతో నేను ఏకీభవించట్లేదు. 556 సంస్థానాలు, కాశ్మీర్ సంస్థానం, జానుగఢ్, తెలంగాణ భారత్లో విలీనం కావడానికి వ్యతిరేకించినాయి. అయితే కాశ్మీర్ మహారాజా హరిసింగ్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నారు, నిజాం సర్కార్ కూడా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నాడు. అట్లానే జానుగఢ్ కూడా అట్లాంటి వాదనే తీసుకొచ్చింది. అయితే 556 సంస్థానాలు కలిసి భారతదేశంగా ఏర్పడ్డాయి. నిజానికి బీజేపీ వాదన ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే భాష. ఇప్పుడు హిందీ కొత్తగా అమిత్ షా గారు ప్రతిపాదించారు. వాళ్ళ పార్టీ వైఖరికి విరుద్ధంగా స్వతంత్ర దినోత్సవాలు వేరు ఉండాలంటున్నారు. అంటే ఇది దేశ సమైక్యతకు సమగ్రతకు విఘాతం. హైదరాబాద్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియా. అనేక నదులు ఏకమై సముద్రంగా ఏర్పడిన తర్వాత వాటికి ఐడెంటిటీ సముద్రంగానే ఉంటుంది, ఈ దేశంగా మాత్రమే ఐడెంటిటీ ఉంటుంది. మళ్ళీ దాన్ని సమస్థానాలుగా వెనక్కి పోయి ఏ సమస్థానం ఎప్పుడు కలిసింది, ఇప్పుడు కాశ్మీర్ మళ్ళీ కలిసింది, అంటే పూర్తి విలీనం జరిగిందని బీజేపీ ప్రకటించింది, 370 రద్దు, మళ్ళీ ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా చేస్తాం, ఇంతకుముందు ఇది వేరుండే అనేటువంటి చర్చ దేశ సమగ్రతకు సమాఖ్యతకు ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ వాదన అసలు బీజేపీ యాంగిల్లో చూసినప్పుడే కరెక్ట్ కానటువంటి అంశం. దీన్ని వీళ్ళు ఉపసంహరించుకుంటేనే మంచిది. ఈ దేశాన్ని ఒక్క దేశంగానే చూడాలా? మళ్ళీ వెనక్కిపోయి 556 ముక్కలుగా ఉన్నటువంటి దేశాన్ని కష్టపడి ఒక దేశంగా మార్చినటువంటి తరుణం. కాబట్టి ఇది విలీనము విమోచన విద్రోహం కాకుండా జనవరి 26, ఆగస్టు 15 తెలంగాణ ఆవిర్భావం, జూన్ 2 మాత్రమే చూస్తే బాగుంటుంది. అట్లానే మిత్రుడు సుధాకర్ అన్నట్టు దాన్ని నేను పాక్షికంగా ఆమోదిస్తాను. సాయుధ తెలంగాణ పోరాటం ఒక అద్భుతమైనటువంటి పోరాటం, 3,000 గ్రామాలను విముక్తం చేసినటువంటి పోరాటం, 10 లక్షల ఎకరాలను
స్వాధీనం చేసుకున్నటువంటి పోరాటం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా దునేవానికే భూమి ప్రాతిపదిగా నడిచినటువంటి మహత్తర పోరాటం ప్రపంచ చరిత్రలోనే అతి గొప్ప పోరాటంగా అది నమోదు చేసింది. నమోదు చేసినటువంటి ఆ పోరాటాన్ని సాయుధ పోరాట విరమణ చేసి ప్రజలకు ద్రోహం చేశారు అప్పటి కమ్యూనిస్టులు. సాయుధ పోరాటాన్ని కంటిన్యూ చేయాల్సింది. వీళ్ళు విముక్తం చేసి ఎర్రజెండాలు పాతి ఆ గ్రామాలను స్వాధీనం చేసుకున్నటువంటి చోట ఆపరేషన్ పోలో పేరుతోటి జరిగినటువంటి దాడిని వీళ్ళు విలీనమనో విముక్తమనో చూస్తున్నారంటే వాళ్ళు గెలిచారా ఓడిపోయారా? వాళ్ళ రాజ్యాన్ని, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ దేశంలో సోషలిస్ట్ తరహా రాజ్యాన్ని, కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర మహాసభను పిలిచినా, అది కమ్యూనిస్టు పార్టీ పేరుతో పిలిచినా, పీడిఎఫ్ పేరుతో పిలిచినా, అంటే రకరకాల నిర్బంధాలు నిషేధాలకు గురైనప్పుడు అది పేరు మార్చుకుంది. ఆ పేరు మార్చుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో అంత మహత్తరమైనటువంటి పోరాటాన్ని వాళ్ళు సరెండర్ ప్రకటించారు. దాన్ని ముందుకు తీసుకుపోమన్నారు, అంతర్జాతీయ నాయకత్వం ముందుకు తీసుకుపోమని చెప్పినప్పుడు, అంటే అప్పుడు జరిగినటువంటి తప్పిదమే ఈరోజటి వరకు కమ్యూనిస్టులు అంటే విముక్తం దిశగా తీసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఓడిపోయినటువంటి రోజును ఏ రకంగా ప్రకటించుకుంటారు, తీసుకెళ్తారు అనేటువంటి. కపిలవాయ్ దిలీప్ కుమార్ జాయిన్ అయ్యారు, ఎక్స్ఎంఎల్సీ కపిలవాయ్ దిలీప్ కుమార్, వెల్కమ్ టు ద డిబేట్ దిలీప్ గారు. మీరు ఎట్లా చూస్తారు ఈ సెప్టెంబర్ 17 అంశాన్ని, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక మిత్రుడితో స్లైట్గా విభేదిస్తాను. ఎందుకంటే ఒక దేశానికి, మన దేశం ఎట్లుందంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద మనకు తెలుసు, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. అంటే రకరకాల సంస్కృతులు, రకరకాల ఇక్కడ ఉన్నటువంటి భాషలు, ఈ అన్నింటిలో ఒకప్పుడు, ఇప్పుడు ఈవెన్ మన తెలంగాణ చూసుకున్నా ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ డిఫరెంట్గా ఎందుకు ఉంది? ఆంధ్ర ప్రాంతం అనేది బ్రిటిషర్స్ రూల్డ్ ఏరియా కాబట్టి అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ఇక్కడేమో ఒక రాజు పరిపాలించాడు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అప్పుడు లేదు, మనందరికీ తెలుసు. కాబట్టి రెండు మూమెంట్స్ అక్కడ జరిగినాయి. హిస్టరీయే, దాన్ని మార్చలేము. అది ఒకప్పుడు అందులో కలిసి ఉండి అందరికీ ఆగస్ట్ 15 1947 స్వాతంత్రం వచ్చుంటే అసలు చర్చే లేదు, అక్కడ జరగలేదు కదా. ఆయనే చెప్పినట్టుగా జునాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ, తెలంగాణ కానీ, 1961 భారతదేశంలో కలిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏది మన అంతకుముందు యూనిటరీ, ఇప్పుడు ఉన్న యూనియన్ టెరిటరీ చాలా వాటి కూడా కొన్ని దేశాల తర్వాత ఏమవుతుందంటే, డెఫినెట్గా మీరు దాన్ని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇక్కడ బతుకమ్మ జరుపుతాం, నార్త్లో జరపరు. అంత మాత్రం చేత దేశం అంతా ఒకే ఫెస్టివల్ ఉండాలని మనం అనలేం కదా. సో ఇక్కడున్న బతుకమ్మను మీరు గుర్తించాలి, నార్త్లో ఉన్న మరో పుష్ప ఫెస్టివల్ మీరు గుర్తించాల్సింది. అట్లా చరిత్రను మనం కాదనలేము, చరిత్ర చరిత్రే అది. ఇక్కడ కూడా రెండు ఉద్యమాలు జరిగినాయి. ఏంటి అది, ఆయన చెప్పినట్టు తెలంగాణ సాయుధ సుధాకర్ చెప్పినట్టుగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక హిస్టారిక్ మూమెంట్. అది ఆ సాయుధ పోరాటం జరిగిన సందర్భంలో మనం చూసాం ఎంతోమంది అమరలయ్యారు. ఇది ఈ ప్రాంత విముక్తి కోసం నిజాం మీద వ్యతిరేకంగా పోరాడారు. అట్లాగే దీన్ని సప్రెస్ చేయడానికి నిజాం కంట్రోల్ లేకుండా రజాకారుల మూమెంట్ జరిగింది ఇక్కడ. ఆ రజాకారులు చేసినట్టు ఆగడాలు కూడా మనం చూసాం. సో వారే చెప్పినట్టుగా అందరితో పాటు అప్పుడు బ్రిటిష్ ఎప్పుడైతే ఈ దేశాన్ని వదిలిపెడుతూ వచ్చిందో, సంస్థానాధీశులంతా వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చింది. ఏమని, 3 ఆప్షన్స్ ఉంటే ఈ దేశంలో ఉండు, పోతే పాకిస్తాన్లో పో, లేదా ఇండిపెండెంట్గా ఉండన్నారు. ఆ ఆప్షన్స్ ఇస్తే దాదాపు సర్దార్ పటేల్ కృషి వల్ల మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మొత్తం ఈ అన్నింటిని విలీనం చేస్తే 3-3 జునాగఢ్, కశ్మీర్ అండ్ తెలంగాణ, దే వాంట్ టు కంటిన్యూ అస్ ఇండిపెండెంట్ నేషన్స్. అక్కడ వచ్చింది ఈ గొడవల్ల. అందుకే సుధాకర్ గారు చెప్పినట్టు నిజాం నవాబు అగ్రిమెంట్ అయ్యాడు తటస్థంగా. దాన్ని ఏమంటారు, స్టేటస్ కో, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని అది. అందుకు హిస్టరీలో ఉంది, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయింది. బట్ ఇక్కడ సరే, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, మళ్ళీ దాంట్లో రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి, మనం దాని జోలికి పోకూడదు. కానీ ఏంటంటే అక్కడ అంతకుముందు రజాకార్ల సందర్భంగా జరిగినటువంటి హిందువుల ఊచకోత మనకు తెలుసు. ఈవెన్ ఆర్మీ వచ్చిన తర్వాత వేలాది మంది ముస్లింస్ చనిపోవడం కూడా మనం చూసాం ఈ సాయిల్లో. అది రక్తంతో తడిసిపోయిన నేల ఇది. ఈ రక్తంతో తడిసిపోయిన నేలలో చరిత్రను మీరు విస్మరిస్తా అంటే ఎట్లా? కాబట్టి ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ వచ్చింది ఇక్కడికి. వచ్చి ఆ సేనలకు భయపడే కదా. నిజంగా పవర్ఫుల్ ఆర్మీ ఉంటే ఫైటే చేసేవాడు. అతనికి ఆ శక్తి లేదు, ఆయన కంట్రోల్ రజాకార్ల చేతిలో బందీగా ఉన్నాడు. కాబట్టి ఆయన సరెండర్ అయ్యాడు. ఎప్పుడయ్యాడు? సెప్టెంబర్ 17 నాడు. ఆర్మీ వచ్చింది మన దగ్గరికి. ఆ ఆర్మీతోనే దాని ఆ 5 డేస్ ఆపరేషన్, ఆపరేషన్ పోలో 3 డేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు మాత్రమే ఈ తెలంగాణ అనేది మీరు విమోచన అంటారా, విలీనం అంటారా, లేకపోతే కుదరాలంటూ విద్రోహం అని, ఎందుకంటే దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అప్పటి కొంతమంది ఏమనుకున్నారంటే దీన్ని స్వతంత్ర రాజ్యంగా నిజాంతో సంబంధం లేకుండా ఇండియాతో కూడా సంబంధం లేకుండా ఉందాం అనుకున్నారు. సో వాళ్ళు విద్రోహం అంటారు. చెప్తున్నాను నేను, ఇన్ని రకాల లాజిక్స్ ఏదున్నా హిస్టరీని మనం ఏమనాలంటే సెప్టెంబర్ 17 మాత్రమే నిజంగా తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. అది ఈవెన్ కేసీఆర్ కూడా
అసలు మీరు ఇంతకుముందు తక్కువ చెప్పాడనా? మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఇది స్వాతంత్రం సెప్టెంబర్ 17th వచ్చిందంటాడు కానీ ఆగస్ట్ 15th నాడు అని అనలేదన్నాడు ఆయన. ఆ మంత్రులకు మేనదుడు ఉందా అని అడిగాడు, సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇంకా చిన్నగా ఇంకా ఫర్దర్గా ఇదే ప్రాంతం మూడు ముక్కలుగా చేసేటు మహారాష్ట్రలో కర్ణాటకలో ఇక్కడ కలిపితే అక్కడ రెండు గవర్నమెంట్స్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసి సెలబ్రేషన్ కోసం సెప్టెంబర్ 17th బడ్జెట్లో కేటాయింపులు ఇస్తున్నాయి. ఇక్కడ కూడా చేయాలని డిమాండ్ తీవ్ర ఉంది. ఒక రకమైన ఫెస్టివల్ లాగా దాన్ని తీసుకొని ఇక్కడ చేయాలి తప్ప చేస్తా అన్నాడు ఆయనే. అట్లాంటి వాడు ఈరోజు ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే మళ్ళా ఎలక్షన్స్ ఓట్లు గీట్లు సమీకరణాలు ఈ వీటి పాలిటిక్స్ వచ్చినాయి తప్ప ఆ డేట్లు విస్మరించారు తప్ప అదర్వైజ్ ఇట్ షుడ్ హావ్ దట్ షుడ్ బి సెలబ్రేటెడ్. అవునా గారు? సుధీర్ విలీన దినోత్సవ రేపు జరగబోయే విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము విలీనం అంటాం, కొందరు విద్రోహం అంటారు, విమోచన అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ విచిత్రం ఏంటంటే చరిత్రను చరిత్రలాగా చూస్తే బాగుండేది. చరిత్రను తన అవసరాల కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయ అవసరాల కోసం దాన్ని అటుదిప్పి ఇటుదిప్పి తనకు అనుకూలంగా మార్చి ఒక చరిత్రను చెప్పాలని ఏదైతే ఈ రోజుల్లో జరుగుతుందో అది మంచిది కాదని అంటాం. చరిత్రలో కమ్యూనిస్టుల పాత్ర ప్రధానమైంది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ విమోచనలు కానీ కాంగ్రెస్లది కమ్యూనిస్టులదే ప్రధానమైనటువంటి పాత్ర. అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా దీంట్లో పార్టిసిపేషన్ లేదు, భాగస్వామ్యం లేదు, ఏ రకమైనటువంటి వాళ్ళకి పాత్రను లేదు. సరే, ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే కానీ ఇది ఖచ్చితంగా 546 సంస్థానాలు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా విలీనం చేసి ఈ అఖండ భారత్ను సృష్టించిందో మా నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళకి జోహార్లు అర్పించక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. సరే, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మన తెలంగాణకు స్వతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే 17th సెప్టెంబర్ అని చెప్పక తప్పదు. ఎన్ని మాట్లాడినా ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసినా 17th సెప్టెంబర్ అనేది విలీనమే. ఎందుకంటే 500 లేకుంటే 560 సంవత్సరాలను విలీనం చేసినటువంటి అఖండ భారతదేశంలో ఇదొక సంస్థానం మరొకటి కొత్తగా విలీనమైందే తప్ప ఈ విమోచన అనే పదానికి అర్థం లేదని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సోదరులు విమోచన అనే పదం వాడే క్రమంలో ఒక విషయం కీలకంగా గమనించాలి. ప్రజాకంటక పాలన నుంచి విమోచన వచ్చిందన్న వాదన ముందుకొచ్చింది కాబట్టి విమోచన అనే పదం. ఐ విల్ కమ్ బ్యాక్. సరే, ప్రజాకంటక పాలన అని ఎప్పుడైతే రాజాకార్ మూమెంట్ మొదలైపోయిందో దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? మేమే కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ఆ రోజు కమ్యూనిస్టులే కదా, లక్షలాది మంది ప్రాణతర్పణం చేసినాం కదా మేమందరం కూడా. భార్యా పిల్లలను వదిలిపెట్టి, భూములను జాగలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి అజ్ఞాతంగా ఉండి కొట్లాడిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కమ్యూనిస్టులే కదా. వీళ్ళకు అసలు నిజంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ కూడా వక్రీకరించి ఈ అంటే ఒక చరిత్రను చరిత్రలాగా చెప్పకుండా వాళ్ళే ఈ నిజానికి వ్యతిరేకంగా పోరాడినట్టు ఒక షోయబుల్లా కానీ చనిపోయాడు. ఆర్ఎస్ఎస్ ఉంది, నేను ఏమంటున్నా ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. అయినా ఆర్ఎస్ఎస్ యొక్క నాయకు మా యొక్క హెగ్డే వారు ఆ రోజు ఆయన కూడా కాంగ్రెస్ వాదిగా తర్వాత ఆర్ఎస్ఎస్ స్థాపించి ఆ రోజు నుండి స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఉద్యమం చేసింటే మీరు ఒకసారి కాంగ్రెస్ యొక్క జాతీయ కాంగ్రెస్ యొక్క ఉద్యమంలో చూడండి. మీరు ఇక్కడ ఏడ పోరాటం చేశారు, నిజాంకి ఇక్కడ పోరాటం వేయడండి, మీరే కదా చరిత్ర రాసిచ్చింది. ఒక సంఘటన ఉందా, జలియన్ వాళ్ళ సంఘటన జరిగితే మొత్తం చరిత్రలో మనం చదువుకుంటున్నాం. అసలు మీరు 96 మాట్లాడే హక్కు లేదండి చరిత్రలో. ఆర్ఎస్ఎస్ ఏమైనా చేసినా, వచ్చిన ఆర్ఎస్ఎస్
చైనాకు అనుబంధం ఉండాలి, ఒక మాట ఒక మాట. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. ఆర్డినెన్స్ ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఎందుకు చెప్పారని అడుగుతున్నా. ఆర్డినెన్స్ ఇవ్వమనండి. స్వతంత్ర పోరాటం గురించి మాట్లాడడానికి అవకాశం లేదా? ఈ రోజు నేను మహబూబ్నగర్ జిల్లాలో బెల్లం నాగయ్య ఈ రోజు జెండా కోసం 11 మంది చనిపోతే ఆ చిన్న నేను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రోజు 17th సెప్టెంబర్ చేయాలని అనుకుంటే ఒక ఆర్డినెన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇచ్చి ప్రభుత్వ పరంగా చేయమని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పరు? దాంట్లో ఇది జరుపుకోవాల్సింది. ఇది మీరు రాజకీయంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? చర్చ పద్ధతిలో కొనసాగింది. సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం 1946లో మొదలైంది. 1946లో మొదలైనట్టున్నారు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేసింది. ఓకే, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నేను 44 సంవత్సరాలు నాకు నేను ఒకటే అడుగుతున్నా. 44 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఈ రోజు ఏ మేధావు అడిగినా ఈ దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 15th ఆగస్ట్ అని వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు చేసింది కదా. 17th సెప్టెంబర్ను మీరు ఎందుకు విస్మరించారు? మీరు విస్మరించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ చరిత్రను మొత్తం తెలంగాణలో ప్రపంచానికి తెలియజేయాలి. ఇక్కడ ఏదైనా సంఘటనలు జరిగాయో, జలియన్ వాళ్ళ భాగం సంఘటనలు ఎలాంటి సంఘటనలు జరిగాయో వాటిని తెలియజేయాలి. ఇక్కడ స్వతంత్ర సమరయోధులను మనం గుర్తించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన తర్వాతనే ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలకు ఎంతైతే ప్రాముఖ్యత 17th సెప్టెంబర్ దీనికి భారతీయ జనతా పార్టీ ఆ రోజునే మిగతా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణ సాయుధ పోరాటం 1946లో మొదలైంది. ఈ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా మొదలైనటువంటి పోరాటం కాదు. ఒకవేళ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం కనుక మొదలై ఉంటే అది 17 సెప్టెంబర్ 1948లో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం విరమణ జరిగి ఉండాల్సింది. అది 1951 వరకు ఆ పోరాటం కొనసాగింది. అంటే దాని లక్ష్యాలు వేరే. ఒక ఒక విషయం రెహమాన్, ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి రెహమాన్ గారు. నిజాం వ్యతిరేక పోరాటంగా ప్రారంభమైందా కాదా తర్వాత విషయం కానీ, నిజాం ప్రభుత్వం ముఖ్యంగా రజాకార్ల దాడులకి మాత్రం తెలంగాణ సమాజంలో వచ్చిన వ్యతిరేకతే ఆ పోరాటం బలపడటానికి ప్రధాన కారణమని మీరు నేను చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా 50 యూనివర్సిటీలు దాని మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక విషయం చెప్తా ఏంటంటే, ఇక్కడ 17th సెప్టెంబర్ని గుర్తించి మనం దీన్ని స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేయమనేది ఒక డిమాండ్ అందరి పార్టీలు దాదాపుగా కొంతమంది బారింగ్ టీఆర్ఎస్ నౌ విచ్ హాజ్ ఎర్లియర్ డిమాండెడ్ ఫర్ ద సేమ్. నేనంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా అది స్వాతంత్ర శ్రమంగా గుర్తించి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందండి. అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కూడా గుర్తించి వాళ్ళు కూడా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి స్టేట్ కంట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నారు. అంటే అదంతా పోరాటాల కింద గుర్తించి నువ్వు స్వాతంత్ర సమయంలో పెన్షనే ఇచ్చుకుంటూ దాన్ని స్వాతంత్ర విమోచనమో విలీనమో మరొకటి కాకుండా సెలబ్రేషన్ ఎందుకు ఒప్పుకో? నాకైతే టెక్నికల్ గా ఆశ్చర్యం ఉంది. వేలాది మంది ఈ రోజు మన దగ్గర ఫ్రీడమ్ ఇంక్లూడింగ్ మై ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఉంది. మిమ్మల్ని అడగాల్సింది
కేసీఆర్ని దగ్గరగా చూసిన మిమ్మల్ని అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఒక దశలో కేసీఆర్ ఖచ్చితంగా చేయాల్సిందే అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్న వాళ్ళని అరెస్ట్ చేయించారు, ఇప్పుడు వేడుకలు కావాలంటే చేసుకోండి అని నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. అదే సందర్భంలో తాను మాత్రం దీన్ని విద్రోహంగానే భావిస్తానని చెప్పారు. ఈ మొత్తం కేసీఆర్ వైఖరిలో వస్తున్న మార్పును ఎట్లా చూడాలంటారు? మీరు కేసీఆర్ని దగ్గరగా చూశారు కాబట్టి కరెక్టే, కానీ నేనేమన్నానంటే కేసీఆర్ అనేవాడు ఉద్యమ క్రమంలో చేసిన హామీలు ప్రామిస్లు మీకు తెలుసు, అది ఏది కూడా తెలంగాణ రియలైజ్ అయినాక ఏది ఇంప్లిమెంట్ చేసిన సందర్భం లేదు. అప్పుడున్న అవసరాలను అంచనా వేసుకొని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తన వైఖరిని ఆయన మార్చుకుంటాడు. అది ఆయన ఏమన్నాడు తనే మాటల్లో, ఆ రోజేమో ఉద్యమ పార్టీ, మేము అందరం అందులో ఉద్యమంలో ఉద్యోగాలు వదులుకొని ఉద్యమంలో చేరిన వాళ్ళం. మేము అందుకే ఇంతకుముందు చెప్పాము, మా ఫాదర్ ఈ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ అయ్యాడు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ నా మదర్ ఈరోజు తీసుకుంటుంది, ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా. సో నాకు ఆ చరిత్ర గురించి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు కేసీఆర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఈ కేవలం రాజకీయ ప్రజల దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయన ఎంఐఎంతో ఉన్నటువంటి సంబంధాలు కుటుంబాలు మీది మాది రజాకార్ల బాధిత కుటుంబాలు అదే అందుకని కేసీఆర్ వైఖరి అనే మీరు అన్నందుకు కనీసం కేసీఆర్ వైఖరిని మీరు అన్నందుకు నేను ఏమంటున్నానంటే ఆయన అప్పుడున్న ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రాజకీయ అవసరాల దృష్టిలో పెట్టుకొని తనను అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటాడు ఆయన. దానికి అసలు అంతకుముందు తను ఏమన్నాడో దానికి సిగ్నిఫికెన్స్ ఇవ్వడు. దానికి చాలా ఈరోజు మళ్ళీ బహుశా అసెంబ్లీలో ఇంకా అద్భుతమైన ప్రసంగం కూడా చేసి మనందరినీ మెస్మరైజ్ చేస్తాడు. సో దానికి నేనేమంటున్నానంటే కేవలం రాజకీయ ప్రాతిపదిక తప్ప ఆయన నిజంగా హిస్టరీని కూడా దృష్టిలో పెట్టుకోడు. సుధాకర్ గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన రాజ్పూతులు గారు నాకు ఆయన గ్రాండ్ ఫాదర్. సో నేను ఉద్యమ నాయకులతోటి వాళ్ళందరితో చాలా దగ్గరగా చూశాను. ఎందుకంటే చర్చ ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరిక ఎందుకు చేసింది అని ఇది చర్చ కాదు. ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయం చేస్తున్నారన్నదే మా ప్రధానం. చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మధ్యలో సర్దార్ పటేల్ వచ్చిన తర్వాత కొద్దిగా మెతకవాయి వహించిన పోరాటాలు ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఆంధ్ర మహాసభ కానీ అక్కడ అంతకు తర్వాత వచ్చిన కానీ తర్వాత మహారాష్ట్ర కిసాన్ సభ కానీ కర్ణాటక కిసాన్ సభ కానీ అందరూ పార్టిసిపేట్ చేసిన ఉద్యమం అది. దాంట్లో ప్రధానంగా మేము అన్న పాయింట్ ఇందాక మాట మారిపోయింది మనకి. ఇక్కడ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ అప్పటికే ఉండింది 1922లో. ఆర్ఎస్ఎస్ ఎక్కడా పాల్గొనలేదు వాళ్ళ నాయకుడు. భారతీయ సంస్కృతి కోసం లెట్ మీ కంప్లీట్ ఆర్ఎస్ఎస్ కేంద్రంగా నాగపూర్ నేను అనే పాయింట్ జస్ట్ ఏంటండి కొంచెం చిన్న తర్వాత మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేను ఎందుకు అంటున్నానంటే బీజేపీకి రైట్ లేదు దేశభక్తి గురించి మాట్లాడేది అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చెప్తాను మేమేమి అధికారం మీరు మీరు బీజేపీని దేశభక్తి లేదని మీరు విమర్శించే నేను చేసే చెప్తాను. ఈ రోజు 1919 ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఎక్కడ లేకుండా దుకాణాలు మూసుకొని పోయినాయి. ఏ దుకాణాలు మూసుకోలేదు, అదే మళ్ళీ డెఫినెట్ గా ఉంటాం. మీరు పార్టీలో మీకు రెండు సీట్లు ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుంది, మాకు మూడు సీట్లు ఉన్నాయి. అందుకని మీకు రెండు సీట్లు వచ్చాయి, మాకు రెండు సీట్లు ఆదరిస్తున్నారు. ఎవరు ఆదరిస్తారు తెలుసు?
ఎవరు ఆదరిస్తారు? సబ్జెక్ట్ మీద మాట్లాడండి, ఎదురుదాడి కాదు. డెఫినెట్ గా ఎందుకంటే మీరు పాల్గొన్నది, మేము కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొన్నది, కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొన్నది, కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా లేదు. పంతొమ్మిది వందల 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా పోరాటం జరగటానికి, అది నిజాం వ్యతిరేక పోరాటం కాదు కాబట్టే జరిగింది అనేది ఆయన వాదన. రెహమాన్ వాదన. మిత్రుడు శ్రీవర్ధన్ గారు అంటున్నట్టు నిజాం గద్దె దిగిన రోజు 1948 సెప్టెంబర్ 17 అంటున్నారు. కానీ ఆయన ఈ రాష్ట్ర గవర్నర్గా 1956 వరకు కొనసాగాడు. రాజ్ ప్రముఖ ఎప్పుడు చేయాలి? అసలు ఈ ఉత్సవాలు 56కి చేయాలనా, 48కి చేయాలనా? మిలిటరీ పాలన ఉన్న 2 సంవత్సరాలు కూడా ఆయనే రాజ్ ప్రముఖగా ఉన్నాడు, ఆయనే సంతకాలు పెట్టాడు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనే గవర్నర్ రాజ్ ప్రముఖగా ఉన్నారు. మరి ఆయన 56 వరకు కొనసాగిండు కదా, మరి సెప్టెంబర్ 17 అనే ముచ్చట ఎక్కడ వస్తుంది? ఒకవేళ నిజామే గద్దె దిగిన రోజును మనం జరుపుకోవాలనుకుంటే. అట్లనే ఈ రజాకారుల విషయం వచ్చింది. అసలు ఈ రజాకారులు అనేటువంటిది స్వయం సేవకులు. రజాకారులు అంటే అర్థం స్వయం సేవకులు. ఈ ప్రైవేటు సైన్యం ఈ ప్రజాస్వామ్యంలో కూడా చూసినాం, నయం లాంటి నల్లదండు ముఠాలు అరాచకాలు సృష్టించినాయి. దీనికి అసలు నిజాము పరిపాలన 224 సంవత్సరాలు కొనసాగింది. ఈ 224 సంవత్సరాల పరిపాలనలో చివరి 1-2 సంవత్సరాలు అంటే ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నటువంటి ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో జరిగినటువంటి ఘర్షణను హింసను చూపెట్టి మిగిలిన మొత్తం చరిత్రను కొట్టేస్తున్నారు. 556 సంస్థానాల్లో ఇంతకంటే అభివృద్ధి చేసినటువంటి రాజు ఎవరైనా ఉన్నారా? దాని మీద ముందు చర్చిద్దాం. 1920లో జ్యుడిషియరీ, 60లో ఇండియాలో జ్యుడిషియరీ వచ్చింది. 1920లోనే హైకోర్టు నిర్మించిండే. ఉస్మానియా యూనివర్సిటీ కట్టినప్పుడు కానీ, నీలోఫర్ హాస్పిటల్ కట్టినప్పుడు కానీ, సిటీ కాలేజ్ కట్టినప్పుడు కానీ, ఆయన విద్యాసంస్థలు నడిపినప్పుడు కానీ, భాగ్యరెడ్డి వర్మ నడిపినటువంటి అన్ని విద్యాసంస్థలు దళితులకు, అంటే ఆయన మన దగ్గర పెద్ద వైతాళికుడు, దళిత వైతాళికుడు, ఆయన అడ్వైజర్గా ఉన్నాడు. పింగళి వెంకటరామరెడ్డి ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, మన మాట్లాడండి, రాజు గురించి మాట్లాడండి. బైరంపల్లిలో కాల్చి చంపినటువంటి నిజాం దాదా ప్రజాస్వామ్య గొంతుక వినిపించిన శ్రీవర్ధన్ గారు, ప్రజాస్వామ్య గొంతుక వినిపించిన సోయబుల్లా ఖాన్, చరిత్ర చదవాలి. పోరాడేటువంటి వందే మాత్రం రామచంద్రరావు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఎవరైతే నారాయణ పవర్ గారు ఆ రోజు నిజాం మీద బాంబు వేసినటువంటి ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు కొమరం భీమ్ మాట్లాడుకోవాలి. చాకల హైదరాబాద్ ఎవరి కోసం పోరాటం చేసింది? ఈ యొక్క నిజాం యొక్క పెత్తనంలో ఏదైతే ఉందో జరిగిందో శ్రీవర్ధన్ గారు పాల్గొన్నాడు. నిజాం గారు చంపారు. ఇది హిందూ ముస్లింలకు సంబంధించింది కాదు. బ్రిటిషర్లు శ్రీవర్ధన్ గారు, మీరు ఒక విషయం గమనించాలి. శ్రీవర్ధన్ ఒక నిమిషం, సుధీర్ ఇప్పుడు ఒక విషయం గమనించాలి. మీరు షోయబుల్లా ఖాన్ గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, భారత యూనియన్లో నిజాం సంస్థానం కలవాలని ముస్లిం జాతీయ సంస్థ సమితి అనే ఒక సంస్థ కూడా పనిచేసింది. షోయబుల్లా ఖాన్
భారత దేశంలో కలవాల్సిన అవసరం గురించి వరుసగా వ్యాసాలు రాశారు. ఇట్లా మతాలకు అతీతంగా చూడాల్సిన విషయాన్ని తీసుకొచ్చి ఒక ముస్లిం రాజు అనే కార్నర్ చేస్తున్నారనేది మీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది. ఏదైతే స్వతంత్ర సంగ్రామం జరిగిందో ఆ రోజు కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిజాం కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రీవర్ధన్ గారు వీళ్ళు ఆరాధిస్తారు ఆయన ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆరాధించండి. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ చెప్పు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆరాధించండి అది మాకు గర్వకారణం కాంగ్రెస్ పార్టీ. కానీ కానీ ఒక్క నిమిషం కానీ అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకేదో అభ్యంతరం ఉంది. శ్రీవర్ధన్ గారు అంటున్నట్టు ఆయన ఉర్దూ భాషను వ్యతిరేకించారు. నేను వ్యతిరేకించలేదు. ఉర్దూ భాషను చదువుకోవడానికి తెలుగు లేదు. మీరు వినరండి, మీరు వినరు. హిందీ చెప్పాం, చెప్పాడు వినరు. మీరు అంతా మీరే మాట్లాడతారు. శ్రీవర్ధన్ గారు మా వర్షం ఏదైతే కేసీఆర్ ఏదైతే చేస్తున్నాడో సేమ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దేశం కోసం అమరులైనటువంటి అమరవీరులు వాళ్ళందరి చరిత్రను తీసేసి కాంగ్రెస్ యొక్క చరిత్ర ఈ దేశ చరిత్ర అని చెప్పేసి కాంగ్రెస్ చేసింది. ఈరోజు కేసీఆర్ అనేక మంది తెలంగాణ అయితే రెండు అంశాలండి. ఇది చాలా గొప్ప చరిత్ర. అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ 224 సంవత్సరాలకు అసలు చరిత్రే లేదనేటువంటి అసలు మా అసలు చరిత్ర అంతా బ్రిటిషర్స్ వెళ్ళిన చోటనే ఉంది అనేటువంటి ఒక అపవాదం జరుగుతుంది. నెహ్రూ బొమ్మలేనా ఈ దేశంలో? ఈ దేశంలో మీరు భగత్ సింగ్ చనిపోయిన భగత్ సింగ్ గుర్తులేదా? చంద్రశేఖర్ గుర్తులేదా? మీ పైసలు తీసుకుపోయి స్విస్ బ్యాంక్ లో పెట్టుకోవడానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురండి.
ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర పోరాటం తర్వాత, ఇన్ని రకాల పోరాటం తర్వాత చరిత్ర ఉన్న ఈగడ్డలో రాజుల గురించి కీర్తించడం మానేద్దాం. అది రాజు కావచ్చు, లేదా ఇంకో పార్టీ అధినేత స్థానికంగా కూడా కావచ్చు. ఈ చరిత్ర కాదు, కావాల్సింది ఏంటంటే ప్రజ నిజంగా ఉద్యమం జరిగిందా లేదా, పోరాటం జరిగిందా లేదా అని ఇంతకుముందే చెప్పా. అది డెఫినెట్గా రజాకార మూమెంట్ జరిగింది. మనం ముస్లింల నేత కొంత మంచి పనులు చేస్తే అది మనం మంచిది కాదని అనలేము, కానీ ఆ రోజు జరిగిన దౌర్జన్యాలలో వేలాది మంది చనిపోయారు మీరే ఇంతకుముందు అన్నట్టుగా. సో అది గుర్తించాలి. కాబట్టి ఇక్కడ జరిగిన ఈ పోరాటాల గడ్డ చరిత్రను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 17th అది అది మనం మన అందరికీ తెలుసు కదా, మనం మెచ్చుకుంటే కదా మంచిని మంచి అంటాం కదా. కానీ జరిగిన దాన్ని బట్టి నిజాం అశక్తుడు ఉన్నాడు. ఆర్మీ వచ్చిన రోజు ఆయన అశక్తుడు, ఎందుకంటే ఆయన రజాకార్లకు బందీగా ఉన్నాడు. వర్చువల్లీ వాళ్ళు చేసే దాష్టికాలు మీరు ఇంతమంది వేలాది హిందూ కుటుంబాలు చనిపోయి, ఆ తర్వాత మిలిటరీ రూల్లో ఐ అగ్రీ దట్ సెవెరల్ ముస్లిం ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో డ్యామేజ్డ్. కానీ నేనేమంటానంటే ఆ సెప్టెంబర్ 17th నాడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది కదండి. ఇండియన్ యూనియన్లో మీరే ఒప్పుకుంటే మనం కలిసాం కదా, కలవకపోతే మరి స్వతంత్ర రాజ్యం కొనసాగి ఉండేది. అది జరిగినప్పుడు దాన్ని మీరు ఒక చారిత్రాత్మక పరిణామంగా ఒక సంఘటనగా గుర్తించి దాన్ని ఎందుకు మీరు సెలబ్రేట్ చేయట్లేదు? పక్క రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజలు అన్యాయం చేశారు, తప్పు చేశారు, మీరు ఎందుకు చేయట్లేదని మన క్వశ్చన్. ఎన్నో ఈవెంట్స్ తుపట్లతో ఈవెంట్ ఉండాల్సి ఉండే, ఈరోజు చర్చ అదే కదా. అసలు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రే ఖచ్చితంగా మేము సెలబ్రేట్ చేస్తామని ఎందుకు సైలెంట్ ఉన్నాడు? అదే రాజకీయ రాజకీయ కోణం ఉంది, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయి. చరిత్రం చరిత్ర ఉంచాలి, కానీ యాదగిరిగుట్ట మీద సీఎం బొమ్మలు ఎక్కుంటే అది చరిత్ర అవుతాయండి. ఇప్పుడు అక్కడ కూడా అంతకుముందు జాతి పిత అన్న జయశంకర్ ఈరోజు జాతిపతిగా అసలు ఇక్కడ గుర్తింపు కూడా ఇక్కడ లేదు. ప్రపంచవ్యాప్తంగా 50 విశ్వవిద్యాలయాలు పరిశోధన జరిపినటువంటి అంశం తెలంగాణ పోరాటం. 50 విశ్వవిద్యాలయాలు తేల్చిన అంశం కొన్ని వైపుల జరిగినటువంటి ఒత్తిడులు, రాజకీయ ప్రేరేపణలు, వీటన్నిటితో పాటు ప్రజల్లో ఉన్న స్వతంత్ర ఆకాంక్ష, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా తెలంగాణ సమాజం మొత్తం గొంతెత్తి నిలిచింది. ఆ రోజు తెలంగాణ కూడా, హైదరాబాద్ రాష్ట్రం కూడా భారతదేశంలో భాగంగా ఉండాలని. జరిగిన అంశాలని, జరిగిన చరిత్రని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే కొన్ని అంశాలు, కొన్ని వివాదాలు, కొన్ని కీలకమైనటువంటి చాటుమాటు వ్యవహారాలు, వీటన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్ 17 ఖచ్చితంగా తెలంగాణ సమాజం విషయంలో, తెలంగాణ చరిత్ర విషయంలో ఒక బలమైన రోజే, ఒక మైలురాయి లాంటి రోజే. ఈ మైలురాయి లాంటి రోజుని విలీనంగా జరపాలా, లేదా విద్వేషంగా చూడాలా, విద్రోహంగా చూడాలా, వీటన్నిటి చర్చ మాత్రం విస్తృతంగా తెలంగాణ సమాజంలో జరుగుతోంది. అదే సందర్భంలో కేసీఆర్ వైఖరిలో మొదటి నుంచి అనేక మార్పులు గమనిస్తున్నాం. నిన్న ఆయన ప్రకటించినటువంటి అంశం, వేడుకలు కావాలంటే చేసుకోండి, అనుమతిస్తాము అని. ఈ మొత్తం నేపథ్యంలో వివిధ వాదనలు, వివిధ వర్గాల వాదనలు ముందుకు తీసుకురావటమే ఈ చర్చ ఉద్దేశం. ధన్యవాదాలు కపిల్ వాల్దీది కుమార్ గారు, ధన్యవాదాలు శ్రీవర్ధన్ గారు, ధన్యవాదాలు సుధాకర్ గారు, సుధీర్ రెడ్డి గారు ధన్యవాదాలు, ధన్యవాదాలు రెహమాన్. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.